దర్శకి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనించినప్పుడు ముఖ్యమంత్రి తన పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అలాగే ప్రధాన నాయకులను కూర్చోబెట్టుకొని అనేకమైన విషయాలు చర్చించారు. ఆఫ్ కోర్స్ ఆయన పార్టీ మీటింగ్ ఆయన ఇష్టం, బట్ అమరావతికి సంబంధించి మాత్రం ఇవాళ సిఆర్డిఏ చట్టాన్ని ఎలా అంటే అలా మార్చేసుకుంటున్నటువంటి వైనం ఇవాళ మనం గమనించాం. ఆ ప్రాంతంలో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో సెంటు భూమి అనే ఒక సెంటిమెంట్ను రగిలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ధోరణి గమనించాక రైతులు కూడా ఇవాళ హడావిడిగా కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి. కోర్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్ ఉండగా ఈ జీవోలు ఎలా ఇస్తారు, ఇచ్చేశారు మరి ఎలా ఇస్తారు అన్నటువంటి ప్రశ్న కోర్టులో మనం చూస్తున్నప్పుడు సమాధానం కూడా కోర్టులోనే వస్తుంది. బట్ అనేక విషయాల్లో అమరావతి అన్నంటే చాలు, అంత కసెందుకు? సిఆర్డిఏ చట్టము అని అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, బట్ క్యాపిటల్ రీజన్ డిస్ట్రక్టివ్ అథారిటీ అన్నటువంటి ధోరణి ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి జీవోలో ప్రతిరోజు కనిపిస్తోంది. మరి ఈ ధోరణి ఎందుకు ముఖ్యమంత్రికి? పేదల మీద అంత ప్రేమ ఉంటే ఆల్రెడీ కట్టిన టిట్కో ఇల్లు ఉన్నాయి, కేవలం చిన్న చిన్న పనులు, వాటర్ కనెక్షన్సు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత మార్పు చేసుకుంటే ఇమ్మీడియట్గా రోజుల్లోనే అక్కడ గృహప్రవేశాలు చేయగలిగే అవకాశం ఉన్నా సరే ఆ ఇల్లు ఇవ్వట్ల. సెంటు భూమి ఇస్తామని మాత్రం ఇవాళ ప్రజలను కానిది జరుగుతుందన్నట్టుగా నమ్మించడం కారణం ఏంటి, దీని మీద కూడా చర్చించాలి. అలాగే ముఖ్యమంత్రికి భయం పట్టుకుందా ఓడిపోతానని అన్నటువంటి ప్రశ్న కూడా ఇవాళ చర్చనీయాంశమవుతోంది. ఆఫ్ కోర్స్ గతంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో గెలుపొందారా అనంటే దాన్ని గెలుపుగా భావించలేం, కారణం ఆధిపత్యంతో గెలుపుగా డిక్లేర్ చేసుకున్నటువంటి సంస్కృతి చూసాం. అవి ఎన్నికలు కాదు, అలాగే మెచ్చుకొని ఓటర్లు వచ్చి స్థానిక ఎన్నికల్లో గెలిపించిన సత్యమూ లేదు. అందుకే సో ఇవాళ ముఖ్యమంత్రి అదే రియలైజేషన్స్లోకి వెళ్ళిపోయి నిజంగానే భయం పట్టుకొని ఉండాలి. కారణం ఏంటి, అది గెలుపు కాదు కాబట్టి, అది ఒత్తిడితో డిక్లేర్ చేసుకున్నటువంటి విజయంగా భావించాలి కాబట్టి. మరి ఇవాళ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజల మనోభావాలు చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత కొంత దిగొచ్చాడా, కొంత మార్పుతోటి ఏదైనా ప్రవర్తిస్తాడా, నిర్ణయాలు తీసుకుంటాడా అన్నటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం కనపడట్లా. కారణం ఆయన చేసిన మంచి కంటే ఏదైనా చేసి ఉంటే ఆ మంచిని చెప్పాల్సింది పోయి సోషల్ మీడియా మనకి అద్భుతమైనటువంటి ఆయుధమని ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పోకడ, మరి మార్పు లేనటువంటి పరిస్థితి. దీని మీదే చర్చ. ఈ చర్చలో మనతో పాటు డాక్టర్ పార్థ